హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 7,500 రూపాయలు, పెట్టుబడి సాయం 7,500 రూపాయలు, అంటే రైతు బంధు పేరుతో ఇప్పుడు కాస్త దాన్ని రైతు భరోసాగా మారుస్తూ ప్రతి ఎకరాకు 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి? రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో రైతులకి కేటాయించిన నిధులన్నీ, రైతు భరోసా ఎప్పుడు రానుంది, అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2వ విడత 3వ విడత ఎప్పుడు ఉండబోతుంది, అలాగే ఆగస్టు నెలలో దాదాపుగా రైతులు 3 లక్షల రూపాయల వరకు ఖాతాలో జమ చేసుకోబోతున్నారు, ఆ విధానం ఏంటిది అనేది పూర్తి స్థాయి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీరు కూడా వీడియోని చివరి వరకు చూసి, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను, ఆ ప్రశ్నలకి కూడా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో సమాధానం ఇచ్చి తెలియజేయండి. అండ్ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా నోట్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా, తెలంగాణ రాష్ట్రంలో నిన్న బడ్జెట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. ఈ బడ్జెట్ వివరాల ప్రకారం మొత్తానికి 7,500 రూపాయలు మీ ఖాతాలో ఎప్పుడు పడబోతున్నాయి అనే సమాచారాన్ని చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతకంటే ముందు మీరందరూ మొదటి ప్రశ్న ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకటి, రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి చెప్తుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2024లో అమలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో అమలు చేస్తుంది అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, అమలు చేయదు అని అనుకునే వాళ్ళు నో అని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా, 7,500 రూపాయలను మేము కేవలం అరువులకి మాత్రమే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఈ అరువులు ఎవరు అంటే, 5 ఎకరాల వరకు ఉండాలా, 10 ఎకరాల వరకు ఉండాలా, 15 ఎకరాల వరకు ఉంటే బాగుంటుందా, 20 ఎకరాల వరకు ఉంటే బాగుంటుందా కట్ ఆఫ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి అభిప్రాయాల స్వీకరణ చేస్తుంది. దీనిపైన కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుంది అన్న అనేది కామెంట్ చేయండి, 10 ఎకరాలకైతే 10 ఎకరాలని కామెంట్ చేయండి, 15 అయితే 15 అని కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే, కామెంట్ సెక్షన్ని ఒకసారి మీరు కూడా సందర్శించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మీకు కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు, ప్రభుత్వ అధికారులు చూసినా కూడా సమాచారం కామెంట్ సెక్షన్లో ఇస్తారు. మీరు కామెంట్ సెక్షన్ని చూడడం ద్వారా మీకు అనుకూలంగా ఎవరెవరు ఓట్లు వేస్తున్నారు, లేదంటే ఆ కామెంట్లని చేస్తున్నారు, అలాగే ఇంకా ఏమైనా సమాచారం అందిస్తున్నారా, రైతు భరోసాకి ఎప్పుడు రాబోతుంది, ఏ జిల్లాకి ముందు రాబోతుంది అనేది, అలాగే 10 ఎకరాల వరకు కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల వరకు కోరుకునే వారు ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీకు వివరణ వస్తుంది కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మీరు కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, నిన్న మనకి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ కేటాయింపులలో రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది, 2 లక్షల రుణమాఫీకి సంబంధించి, 2వ విడత 3వ విడతకి సంబంధించి ఎప్పుడు ఉన్నది అనేది చూసుకుందాం. వ్యవసాయానికి పెద్దపీట, సాగుకు దాదాపుగా 72,000 కోట్ల రూపాయలు, 72,659 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో మొదటి ప్రాధాన్యతగా రుణమాఫీగా 31,000 కోట్ల రూపాయలను కేటాయించింది. అలాగే పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇండ్లు కట్టుకోవడానికి, అలాగే ఇతరులకు 5 లక్షల రూపాయలు ఇండ్ల స్థాయానికి ఇస్తామని చెప్పేసి దాదాపుగా 450,000 ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేపట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేవి రాబోతున్నాయి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా 10 లక్షల బీమాను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ రైతులకి సంబంధించి పంట బోనస్ కింద 500 రూపాయలను కూడా కేటాయించబోతుంది. అలాగే పంట భద్రత, పంట బీమాకి సంబంధించి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంట బీమా, అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే వర్షాల కారణంగా పంట దెబ్బలు తిన్న జిల్లాలలో కొందరికి 10,000 రూపాయల దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎంపీ ఎలక్షన్ల టైంలో. మీ అందరికీ కూడా గుర్తుంటుందని అనుకుంటున్నాను, మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే, రైతు కూలీలకి సంబంధించి 12,000, అంటే వరి నాట్లు కావచ్చు, పత్తి కూలీలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, మిరప పంటలు పండించే వాళ్ళు కావచ్చు, ఆ కూలీకి సంబంధించిన విషయంలో 12,000 రూపాయలు ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి కూడా సమాచారాన్ని ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇంద్రమిండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు, ఇతరులకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షల రూపాయలు, దాదాపుగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 400 చదరపు పరిధిలో ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పుడు మనం చూసుకుందాం,
ఈ రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు రాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మొత్తం విధి విధానాలకి సంబంధించిన విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన వచ్చింది. 6 గ్యారంటీలకు కోత. ఇక్కడ కేటాయించాల్సిన దానికంటే తక్కువ కేటాయించారని చెప్పేసి ఒక సమాచారం కూడా మనం చూసుకోవచ్చు. రుణమాఫీకి భారీ కోత, 31 వేల కోట్లు అని చెప్పి 26 వేల కోట్లనే కేటాయించారు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. అలాగే రైతు భరోసాకి సంబంధించి భారీ కత్తిరాన్ని కూడా సమాచారాన్ని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అయితే మీరు ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పేరుతో 10,000ని కాస్త 15,000కు, అంటే 7,500 అంటే ప్రతి ఏటా 15,000 కేటాయిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కి సంబంధించి, అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఆగస్టులోనే ఈ ఖచ్చితంగా జూన్లో ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే జూలై నెలలో ఇవ్వాలి, జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలి రాష్ట్ర ప్రభుత్వం, ఖాతాలో జమ చేయాలి. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల అనేది ప్రస్తావించలేదు. దీనిపై మీరు కామెంట్లో తెలియజేయండి. అలాగే రైతు భరోసా అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో ఈ రైతు డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, ఇచ్చే అవకాశాలు ఉంటే ఎస్ అని చెప్పేసి, ఇవ్వకుంటే నో అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 7,625 కోట్లు కేటాయించాలి, కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఊసెత్తలేదు అనే సమాచారాన్ని మాత్రం మనం చూసుకోవచ్చు. కేవలం 15,000 కోట్లను మాత్రమే కేటాయింపులు చేసింది అనేది చూసుకోవచ్చు. అంటే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులు మాత్రం మంచి సంతోషకరమైన బడ్జెట్ అనే చెప్తున్నారు. దీనికి గల కొన్ని అంశాలు మనం చూసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు 5 ఎకరాల వరకే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని యోచిస్తుంది, కానీ చాలామంది 10 ఎకరాలు బాగుంటుంది అన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది కూడా ఇవే సూచనలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి అనుకూలంగా చూసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అనేవి పేదలపై, అంటే గతంలో సీఎం కేసీఆర్ కనుక చూసుకున్నట్లయితే వృధా చేశారు అనేది చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేయకుండా సానుకూలతో 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది సంతోషకరమైన నిర్ణయం అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో రైతు భరోసా 7,500 రూపాయలు ఇచ్చే వైఖరి విధానం అయితే కనిపించట్లేదని కూడా నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఇస్తే మాత్రం ఆగస్టు మొదటి వారంలో మీ ఖాతాలో మొదటి విడత కారణంగా 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి కూడా అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. అలాగే పంట బీమాకి సంబంధించి కవరేజీపై రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలతోనే ఎలాంటి రూపాయలు లేకుండా తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. అలాగే రైతు భరోసా పేరుతో 500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, దాదాపుగా 72,659 అంటే 72,659 అంటే 72,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి కేటాయించింది, 72,600 చిల్లర కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో మొత్తానికి రుణమాఫీకి 31,000 కోట్లు, రైతు భరోసా రైతు పేరుతో సంబంధించి 15,000 కోట్లు. ఇవి ఆగస్టు నెలలో దాదాపుగా 2 లక్షల రుణమాఫీ, అలాగే 75,000 అంటే మొత్తం 10 ఎకరాలు కేటాయిస్తే మాత్రం 75,000 దాదాపుగా 3 లక్షల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో ఆగస్టు నెలలో పడడానికి ఆస్కారం అయితే మనకు చాలా స్పష్టంగా అవుపిస్తుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.